मुन्नोका पेपर ईटल राजे नड्डा गारे सर जेल को अंतर इंकूर सर अंदर अड़ा अंत नड्डा गारे वाल पेरे वाले वीलता एपड़ पंपा अंत ना पार्टी ना इष्ट प्रजक इपो जेल को पंपन खाएं जेल को पोता केसीआर डिडेस वील के बाधा अना का अंक भयपड़ोर हुजाबाद गुंजुक ने सिम चीज सिम उ मगधीरा मगधीरा अटाड़ कदा शेरखान वंद मंदिर नेदंटना केसीआर ओख वंद मंदिर भारतीय जनता पार्टी कर्त वंद मंदिर प्रभावित वंद मंदिर चैतन्य रगी वंद मंदिर स्फूर्ति रगी वंद मंदिर वंद मंदिर भारतीय जनता पार्टी गुर्त कमलंपू गुर्त ओटे ఈటల రాజేంద్ర గారిని భారీ మెజార్ తో గెలిపించే తమ్ముడు కార్యకర్త ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త అందుకే చూడాలారా పైసలు తీసుకోమని చెప్పండి పైసలు పక్కన తీసుకోవాలి కానీ మీ నియత్తు నిజాయితీ అంపోకండి హుజరాబాద్ ప్రజలందరూ కూడా అరే పైసలు తీసుకున్నారు పైసలు తీసుకుడు కానీ ఓటు మాత్రం అమ్ముకోలే ఓటు మాత్రం అమ్ముకోని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలందరూ కూడా అరే హుజాబాద్ ప్రజలకు నిజాయితీ ఉన్నది నిబద్ధత ఉన్నది ఆవేశం ఉన్నది తెలంగాణ పౌరుషం ఉన్నది తెలంగాణ రక్తం ప్రవహిస్తున్నది అమరవీరుల త్యాగాలు వాళ్ళు నెరవేర్చబోతున్నారని చెప్పి ఈ హుజాబాద్ ప్రజలు ఇచ్చే తీర్పు ఇలా కేసీఆర్ లాంటి మూర్ఖులకు దగ్గురు బాధితులకు పట్టే బాధ్యాలకు ఇలా కనువిప్పి కలగాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ ఈ సభలతో పాటు గ్రామ గ్రామానికి కానీ ప్రతి ఇంటిని తట్టండి వాళ్ళందరూ లాబింగ్ చేస్తున్నారు పైసలు ఇస్తున్నారు పైసలు ఇస్తే ఓట్లతో గెలవరు పైసలు ఇచ్చే ఓట్లతో ఎవరు గెలవడు ఇలా నిజాయితీగా పనిచేసే ఈటల రాజేంద్రనాథ్ లాంటి వ్యక్తులు తప్ప వేరే ఎవరు గెలవరన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాల్సిందిగా మీ అందరు కోరుకుంటూ ఇప్పటి నుంచి ఎవరిలో ఓటు మీ సొంత పనులు పక్క పెట్టండి వ్యాపారాలు పక్క పెట్టండి విద్యను పక్క పెట్టండి ఉద్యోగాలు పక్క పెట్టండి మనం ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి తలుపుదట్టడం ప్రతి ఇంటికి వెళ్ళడం పువ్వు గుర్తుకి ఓటేమని చెప్పడం ఈటల రాజధాని గెలిపించాలని చెప్పడం చూడన్న ఒక్కసారి వస్తే నాకే భావం అనిపిస్తుంది అన్న మా ఈటల రాజధాని పెంచుస్తే చూడు ఒకసారి చూడండి నేను ఏదో చెప్తలేను నేను రాంగ రాంగనే నా కళ్ళని లేచి ఈటల రాజధాని చూస్తే ఇలా హుజాబాద్ ప్రజలను ఇన్నిసార్లు గుండె మీద పెట్టుకొని ఇలా బెందని పెంచింది అన్న అవునా కాదా ఇన్నిసార్లు పెంచిన వ్యక్తికి ఇంకా అంతకంటే ఎక్కువ మెజార్టీ అన్నా లేదా ఒక్కసారి కేసీఆర్ తిరుమల అన్న రోడ్లో తిరుగుతాడు కేసీఆర్ తిరుగుతాడా కేసీఆర్ అరే ఓనర్ గురించి చెప్పడం ఇదే మాట్లాడాడు కేసీఆర్ ఓనరా తెలంగాణ పేటెంట్ అనేటువంటి దాన్ని కేసీఆర్ స్వార్థం కోసం వాడుకున్నాడు తెలంగాణ పేటెంట్ ను నేనంటున్నా తెలంగాణ పేటెంట్ నీ అయ్య తోడికి కాదు నీ కుటుంబం సంబంధించి కాదు అమర వీరుల పేటెంట్ తెలంగాణ ఆ అమర వీరులందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగులకు ఆ పేటెంట్ హక్కును కల్పించరు నిరుద్యోగ యువకులారా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేనికోసం సాధించుకున్నామో ఒక్కసారి ఆలోచండి ఈ కేసీఆర్ కేంద్రం పెద్దగుంటుంది తెలంగాణ తల్లి మూడుకుని కబంధ హస్తాలు బంది అయి ఉంది ఆ తెలంగాణ తల్లి కాపాడమని చెప్పి ఆ పైన అమర వీరులు వాళ్ళు ఘోషిస్తున్నారా వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి ఆ కుటుంబ సభ్యులు మనం ఘోషిస్తున్నారు ఏమైంది హుజాబాద్ యువకులారా మా కుటుంబ పెద్ద ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిండు మా అన్న త్యాగం చేసిండు మా తమ్ముడు త్యాగం చేసిండు మేము అనాథలమైపోయినాం అనాథలైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తృప్తి మా లోపల మొదట్లో ఉండే కానీ మా కుటుంబ పెద్ద అమర వీరుడు త్యాగం చేసిన తర్వాత ఇలా మూర్ఖుని చేతిలో నా తెలంగాణ తల్లి బందీ అయిపోయింది పైనుంచి నా కుటుంబ పెద్ద ప్రశ్నిస్తున్నాడు దేనికోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఎవరి కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఈ కేసీఆర్ కోసం ఆ కేసీఆర్ కుటుంబం కోసం ఆ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పి నా కుటుంబ పెద్ద ప్రశ్నిస్తున్నా అని చెప్పి ఆ తెలంగాణ అమరవీరుల కుటుంబాలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాయి దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద అందుకే దయచేసి చూడాలరా ఇది నిర్లక్ష్యం ఎక్కడియదు నిర్లక్ష్యం ఎక్కడియదు నిర్లక్ష్యం చేస్తే నిట్టుచూడు రాజ్యం ఏంటాడు మీ లోపల ఎక్కడ భయం అవసరం లేదు
మీకు ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా మేమందరం మీకోసం వస్తాం. పోలీసు పెరిచలేరు అధికారులకు చెప్తున్నా, కేవలం కొన్ని రోజుల్లో మాత్రమే ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంటుంది, కొన్ని రోజులు మాత్రమే టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, కొన్ని రోజులు మాత్రమే కేసీఆర్ ఉంటాడు. నెక్స్ట్ వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంటే కేంద్రంలో శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ దేశభక్తుల ప్రభుత్వం ఉన్న విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలి. అధికార దుర్వినియోగానికి పాల్పడకండి. తప్పకుండా కేంద్రం ఏం చేయాలో చేస్తుంది, తప్పకుండా ప్రజాసంబద్ధంగా ఈ హుజాబాద్ లో ఎన్నికలు జరగడానికి ప్రతి అధికారి సహకరించాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, గెలిపే లక్ష్యంగా భారీ మెజార్టీతో ఈటల రాజేంద్రను గెలిపించి పువ్వు గుర్తుకు భారీ మెజార్టీ అందించాల్సిందిగా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి ఒక్క ప్రాపం చేయాలన్నా చేస్తారు కదా, ఇలా ఎవరు పని చేయాలా, డేటం తీయాలా, అంటే ఎన్నికలు వచ్చే వరకు, ఎన్నికల పోలింగ్ పూర్తయ్యే వరకు కూడా, ఎన్నికల పోలింగ్ పూర్తయ్యే వరకు కూడా అన్న నా వ్యాపారాలు పక్క పెడతా, నా ఉద్యోగాలు పక్క పెడతా, మా ఇంట్లో మా అమ్మ నాన్న మా భార్య పిల్లలు చెప్పేస్తా, అమ్మ నేను మళ్ళీ ఉద్యమానికి పోతున్నా, మళ్ళీ ఒక యుద్ధానికి పోతున్నా, ఈటల రాజేంద్రను గెలిపిస్తా, పువ్వు గుర్తు మీద ఓటేస్తా, భారీ మెజార్టీతో గెలిపించినా కానీ మళ్ళీ ఇంటికి వస్తాను ఇంట్లో చెప్పి అన్ని పక్క పెట్టి పూర్తి సమయం ఇస్తాను ఒక్కసారి చేస్తున్నా. మాట తప్పదు కదా, ఇప్పుడు కేసీఆర్ సార్ వస్తాడు, కేసీఆర్ సార్ వస్తాడు, కేసీఆర్ సార్ చేంజ్ చెప్పారు కదా, తగ్గిట్ అంటారా బాబు, నిమ్మందు వస్తా, పైసలు ఇస్తా, గుట్క ఇస్తా, గంజాయి ఇస్తా, కళ్ళు పోస్తా, బిర్యానీ ఇస్తా, ఇంకో కిలో మటన్ ఇస్తా, అప్పుడు చేంజ్ చేస్తున్నా అంటాడు ఇస్తారా. ఆ పార్టీ అది, ఈ పార్టీ ఇది, అవునా కాదా? టీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరే, ఎవరే టీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరే, నవ్వుతున్నారు తర్వాత అధికార పార్టీ, అధికారాన్ని చెలాయించే పార్టీ, అధికారం చెలాయించే పార్టీ అభ్యర్థి గారు వెండి పడరు, దొరుకుతాడు ఎవరికి దొరుకుతాడు, ఇక మరి ఇంకెక్కడికి వస్తుంది, సర్వే వేసిందట అభ్యర్థి లేకుండా సర్వే వేస్తేనే 71% వచ్చింది, అవునా కదా? అభ్యర్థి దొరకని పార్టీ టీఆర్ఎస్ పార్టీ, అభ్యర్థి లేని పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి అన్ని గుర్తుంచుకోండి, తప్పకుండా అందరూ కలిసికట్టుగా పనిచేద్దాం. ఇంటిని తిరిగి పువ్వు గుర్తు రాజేంద్ర గారు గెలుపు కోసం అందరూ ప్రయత్నం చేసి అందరూ విజ్ఞప్తి చూపిస్తారు. భారత్ మాతాకి చేయి.